రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో ఖమ్మం నుంచే పోటీకి దిగుతానని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఎన్నో అవరోధాలు అధిగమించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాను తెలంగాణ ప్రజలు మర్చిపోరని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 4 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, పార్టీ ఏర్పాటు చేసే సమయం లేకపోవడంతో తన పార్టీ పెట్టే అవకాశం లేనట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో తాను మరే పార్టీలో చేరబోనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే లోక్సత్తా టీడీపీలో పవన్ ను తమ పార్టీ లోకి రావాలని అంతకుముందే ఆహ్వానించాయి. పవన్ తమ పార్టీలో చేరితే రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలను ఆదుకుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కాపులు, తదితర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం హయాంలోనే యానాదులకు ప్రత్యేకంగా ఐజీడీఏను ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు పుడితే మనం స్వార్థపరులు అవుతామని పిచ్చల పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆపరేషన్ చేసుకున్నారు. తమ్ముళ్ళు పెళ్లి చేసుకున్న పిల్లలొద్దని జ్ఞాపకం ఉన్నారా లేదా సుందరయ్య గారు? ఇలాంటి గడ్డ మీద ఇప్పుడు పుట్టారు తమ్ముళ్ళు విష బీజాలు. అవినీతి పరులు అవునా కాదా ఈ జిల్లాలో? ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నిస్వార్థంగా దేశం కోసం సమాజం కోసం సేవ చేసిన వాళ్ళు వీళ్ళందరూ, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఇప్పటికి కూడా మనకు గుర్తున్నారు. వీళ్ళకందరూ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు మన సమాజంలో. అదే మరిగా మనం ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని మరిచిపోతే చరిత్రే ఉండదు. తెలుగు వారి కోసం, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్. గట్టిగా చెప్పాలి, ఎన్టీఆర్ అవునా కాదా? ఇంకా పౌరుషాల నెల్లూరు పౌరుషం. నేను అందుకని 2 చూపించాను విక్టరీ. రాజకీయాలు చదరంగంగా మారాయని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష మాట్లాడేవారు ఒకటిగా ఉండాలని కోరుకున్నామన్నారు. భూములను విడగొట్టాలని కానీ తెలుగు వారి మనసులను విడగొట్టలేరని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ 2 రాష్ట్రాల్లో రాజన్న రాజ్యం తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడి మనసు నుండి వైఎస్ఆర్ పార్టీ పుట్టుకొస్తుందని తెలిపారు. హఠాత్తుగా పేదవాడికి గుండెపోటు వచ్చినప్పుడు అప్పుడు ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లోకి తీసుకొని పోవాలి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు పరిగెత్తు ఉన్నప్పుడు అప్పుడు ఆ కుటుంబ సభ్యులు
ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ పరీక్ష చేసి గుండా ఆపరేషన్ చేయాలి, ఈ గుండా ఆపరేషన్ చేయాలి అంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ డాక్టర్లు చెప్పినప్పుడు, అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లో పెట్టి ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ పేదవాడు పరుగులు తీస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ పేదవాడు ఆ కుటుంబ సభ్యులు ఆ పేదవాడిని కాపాడుకునే దాని కోసం అని చెప్పి ఆ 2 లక్షల రూపాయలు తేవడం కోసం అని చెప్పి 2 లక్షల 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి అయినా సరే తీసుకొని వచ్చి ఆ పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ 2 లక్షల రూపాయలు 4 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి తీసుకొని వచ్చి ఆ పేదవాడి ప్రాణాన్ని అయితే కాపాడగలుగుతారేమో కానీ ఆ కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆ ప్రాణాన్ని కాపాడినందుకు ఆ 2 లక్షల రూపాయలు అప్పు చేసినందుకు జీవితకాలం అంతా కూడా ఊడిగం చేసినా కూడా అప్పుడు తీరని పరిస్థితిలో పేదవాడు ఉంటాడు. భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వివిధ పార్టీల నాయకులు మా పార్టీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన టీడీపీ వైసీపీ నాయకులను పార్టీలోకి స్వాగతం పలికారు. తెలంగాణను సాకారం చేయడమే కాకుండా దాని పునర్నిర్మాణంలో కూడా బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం కావడం అంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని పునరుద్ఘాటించారు కిషన్ రెడ్డి. ఈ దేశంలో మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈరోజు తెలంగాణ సాధన జరిగిందనేటువంటి మనస్స వాచ నమ్మి ఈరోజు బీజేపీలో చేరినటువంటి మిత్రులు మరి శ్రీనరెడ్డి గారికి, అదేవిధంగా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి ఉద్యమ సంఘాలతో కలిసినటువంటి పొలిటికల్ చేయస్సులో కూడా బీజేపీ కీలక పాత్ర పోషించింది. అనేక పార్టీలు పొలిటికల్ చేయస్సులో ఉండి కూడా అనేక ఉద్యమాలలో పాల్గొనలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మనస వాచ చిత్తశుద్ధితో పొలిటికల్ చేయస్సులో పనిచేశామని, అలాంటి పొలిటికల్ చేయస్సుకి నల్లగొండ జిల్లాకు చైర్మన్ గా ఉంటూ జిల్లాలో అనేక రకాల ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వేలి అమరేంద్ర రెడ్డి గారు ఈరోజు బీజేపీలో చేసిన సందర్భంగా హైదరాబాద్ బోడుప్పల్లోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ హాస్టల్లో కలుషిత ఆహారం తినే 209 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ హాస్టల్లో ఈ రాత్రి విద్యార్థులంతా భోజనం చేశారు. అనంతరం వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఉప్పల్లోని ఆదిత్య అనే ఓ ప్రైవేట్ హాస్టల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తాను ఎర్రచందనం అక్రమ రవాణాపై, డీజీపీ అక్రమాలపై డిసెంబర్ 3 వరకు ప్రభుత్వాన్ని కోరగా ఇప్పటి వరకు స్పందించలేదని శంకర్రావు అన్నారు. రాష్టపతి పాలన ఉన్నందున ఇప్పుడైనా స్పందిస్తారని గవర్నర్ కు సీఎస్ కు లేఖ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం అమ్మకాలపై గ్లోబల్ టెండర్లు వేసి అందరి సమక్షంలో అమ్మకం జరపాలని కోరారు. ఈ ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదని, కేవలం శేషాచలం అడవుల్లోనే దొరుకుతుందని, అంతటి విలువైన ఎర్రచందనం తక్కువ రేటుకు అమ్మి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది తర్వాత ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ మెడిసిన్ లా, తర్వాత టైస్ అంటే బొమ్మలు చాలా నాణ్యతగా ఉండేవి. అది అది హోల్ బయర్ చైనా అండ్ జపాన్. గ్లోబల్ టెండర్లు ఇవ్వలేదు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇది క్లియరెన్స్ ఉండాలి, అది లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది క్లియరెన్స్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అది రిజర్వ్ ఫారెస్ట్. అది ఎక్కడంటే అక్కడ పెట్టడం, అది తర్వాత ఇవన్నీ ఏంటిని పట్టించుకోకుండా 13,000 టన్నులు 2 లక్షల టన్ను చొప్పున లోకల్ గా ఇది చేసింది. అందులో పార్టిసిపేషన్ ఎవరు కదా, ఆంధ్ర కూడా. కానీ మన ఇది గ్లోబల్ టెండర్ అంటే చైనా వాళ్ళు ఎందుకు రాలేదండి? జపాన్ వాళ్ళు రావచ్చు కదా, చైనా వాళ్ళు రావచ్చు కదా.
ఇంకా ఇంకా వేరే ఆర్గనైజేషన్లు ఈ మన స్టేట్ లో ఉన్నాయి కాకుండా వేరే వాళ్ళు అక్కడ నుంచి రావచ్చు కదా, ఢిల్లీకి వెళ్ళి రావచ్చు, చండీగఢ్కి వెళ్ళి రావచ్చు, పంజాబ్కి వెళ్ళి రావచ్చు, తమిళనాడుకి వెళ్ళి రావచ్చు, కేరళకి వెళ్ళి రావచ్చు, బాంబే మహారాష్ట్రకి వెళ్ళి రావచ్చు, గుజరాత్కి వెళ్ళి రావచ్చు, లేదా వేరే ప్రాంతాల్లో మన దేశంలో ఉన్నవాడు వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంకా 28 రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణతో కలుపుకుంటే 29 రాష్ట్రాలు, వాళ్ళు ఎందుకు రాలేదు, రావచ్చు కదా, అది రాలేదంటే ఏది గోడు అండ్ మాలు, గోడు అండ్ మాలు. దీని మీద సిబిఐ ఇంక్వైరీ సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐ ఇంక్వైరీ ఎక్స్ డీజీపీ తీసుకుంటారు ఎస్ఎస్ మీద విన్నావా, అది ఒక దాన్ని భగవంతుడు అనే వాడు ఉన్నాడు, నేను దాని మీద సిబిఐ ఇంక్వైరీ చేసి మీకు తీసుకుందని చెప్పా ఈ రెండు ఇష్యూస్ మీద, అంటే భగవంతుడు అనే వాడు ఉండేప్పటికీ సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించాడు, అక్కడ ఇప్పుడు ఒక తొక్క చేస్తాడు వీళ్ళేరు. తర్వాత దినేష్ రెడ్డి దాని డిస్ప్రొపరేషన్ అసెట్స్ మీద 542 అసెట్స్ మీద 200. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. జీ పిల్లార్ డిస్ట్రిక్ట్ నౌ ఎట్ కొండాపూర్. Share your happy moments with Pure New Sweet. శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనల్ని అడుగడుగునా వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎన్నో సమస్యలకు గురవుతుంటాము. ఇక మీరు సమస్యలతో చింతించకండి. 5 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఉంటున్న పి శ్రీనివాసరాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, భయం, చెడు దోషాలు, శత్రుదోషం, నరఘోష ఉన్నవారికి జాతకం చెప్పబడును. మా చిరునామా శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం, రైల్వే స్టేషన్ దగ్గర రేతిఫైల్ బస్టాప్ ఎదురుగా, గణేష్ టెంపుల్ పక్కన ముత్యాలమ్మ తల్లి గుడి వెనుక, సికింద్రాబాద్. సెల్ 9640653774. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. అతివలు ఎంతో నచ్చి మెచ్చే సారీస్ గద్వాల్ వివర్ సొసైటీ సారీ హౌస్, గద్వాల్, కంచి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఇలా అతివలకు అందాన్నిచ్చే సారీస్ మరెన్నో మా వద్ద కలవు. హోల్సేల్ రేట్లకే సారీస్ ను సొంతం చేసుకోండి. మాడ్రస్ అమీర్పేట్ క్రాస్ రోడ్ ఆపోజిట్ హనుమాన్ టెంపుల్, ఫస్ట్ ఫ్లోర్, సిప్లెస్ సాంబార్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030006689 లేదా 6675-6469. అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాణిజ్య వ్యాపార సముదాయాలు యజమానులు స్వచ్ఛందంగానే మూసివేశారు. మీకు కూడా ఆ 7 మండలాలు అవసరమే. ఈ ఖమ్మం జిల్లా బాగుపడాలంటే అది కూడా అవసరం. జిల్లాని 7 మండలాలు ఏవైతున్నాయో అవి యథావిధిగా ఉంచాలని చెప్పేసి పోలవరం ప్రాజెక్టుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ ప్రకారం నిర్మిస్తూ ఉందో దాన్ని వ్యతిరేకించుతున్నో, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, దాన్ని ప్రత్యామ్నాయంగా ముప్పు లేకుండా దాని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తక్షణం పోలవరం ప్రాజెక్టుని నిలిపివేసి 7 మండలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా పేదలు, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, అదేవిధంగా 2.5 లక్షల ఎకరాల భూమి, 275 గ్రామాలు, పశు సంపద, అనేక విలువైనటువంటి సంపద మొత్తం కూడా ఇవాళ నీటి మునిగేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలకు వచ్చింది. కాబట్టి దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాల నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడి 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఇంతవరకు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో
వందలో ఒక కిలోమీటర్ నడిచినట్లేనని ఇంకా నడవాల్సింది 99 కిలోమీటర్లు ఉందన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా లేకపోతే ప్రభుత్వం మనదైనా పనితీరు మాత్రం మెరుగ్గా ఉండదని హెచ్చరించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందని కోదండరాం అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు సకల జనులకు కూడా పునర్నిర్మాణంలో పాల్గొనే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. హైదరాబాద్ లోని తార్నాకలో నూతనంగా సుజుకి బైక్స్ షోరూమ్ ను మరియు సర్వీసింగ్ పాయింట్ ను మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 5 మోడల్స్ గల బైక్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 2 మోడల్ బైక్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుజుకి షోరూమ్ ఎండీ ధీరజ్ రెడ్డి తెలిపారు. ఈ షోరూమ్ లో వినియోగదారులకు సుజుకి కంపెనీకి చెందిన బైక్ స్పేర్ పార్ట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మార్కెట్లోకి నూతన మోడల్ బైక్లను వినియోగదారులు ఆకర్షించే విధంగా సరసమైన ధరలకు లభిస్తున్నట్లు తెలిపారు. దీంతో మనది 5 మోడల్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు 3 బైక్స్, 2 స్కూటర్స్. 2 స్కూటర్స్ 125 సీసీ, బైక్స్ వచ్చేసి 110 సీసీ, 125 సీసీ, 150 సీసీ. ఇక్కడ మనకి సర్వీస్, సేల్స్, స్పేర్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి కస్టమర్స్కి. ప్లస్ సేఫ్టీ 4S డీలర్షిప్ ఇది. ఆల్రెడీ ఆటో ఎక్స్పోలో 2 మోడల్స్ లాంచ్ చేసిన కంపెనీ. గుజరాత్ లో కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ను ఆప్ కార్యకర్తలు ముట్టడించడంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఆప్ నేతలపై కేసు నమోదైంది. ఘర్షణలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో 5 రోజులుగా చేస్తున్న సమ్మెను వైద్యులు విరమించారు. వైద్యుల సమ్మెను అలహాబాద్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. అలహాబాద్ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు వైద్య సంఘాలు ప్రకటించాయి.
మాధురి దీక్షిత్ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ మూవీ గులాబ్ గ్యాంగ్ విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. May 8 వరకు విడుదల చేయరాదనే ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ 7 విడుదల కావాల్సి ఉంది. తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలను ఆపాలని, ఈ మూవీ రూపొందించే ముందు తన అనుమతి తీసుకోలేదని సత్యపాల్ అనే ఉద్యమకారిని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పరిశీలించిన న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను సౌమిక్ సేన్ దర్శకత్వం వహించగా అనుభవ్ సింహ నిర్మిస్తున్నారు. దీనిలో జూహీ చావ్లా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. సినిమా రంగంలో సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి సెంటిమెంట్లను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ముహూర్తాలు, వాస్తు, ప్రత్యేక పూజలు లాంటివన్నీ బాలయ్య సెంటిమెంట్ లో భాగమే. ఇందులో భాగంగా బాలయ్య తాజా మూవీ లెజెండ్ ఆడియో విడుదల కార్యక్రమానికి బ్రహ్మ ముహూర్తాన్ని నిర్ణయించారు. లెజెండ్ ఆడియో వేడుక ఏదో ఆషామాషిగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేయనున్నారు. శిల్పకళా వేదికలో March 7 సరిగ్గా 6 ప్రారంభమయ్యే ఆడియో వేడుకలో సిడీ లాంచ్ ను 7:33 చేయనున్నారు. రాష్ట్రంలో 3 అకాలంగా కురిసిన వర్షానికి పలు జిల్లాలు అతలకుతలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వడగల్ల వాన విరుచుకుపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరంగల్, అనంతపురం జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. రాష్ట్రంలో గత 3 అకాలంగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అకాల వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. నగరంలోని బంజారా హిల్స్, కుకట్పల్లి, సామిర్పేట్, మేడ్చల్, మాధవ్పూర్, జూబ్లీస్ లో భారీ వర్షం పడింది. రోడ్లన్ని చెరువుల్లో తలపించగా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కంటే వరంగల్ జిల్లాలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు ఇళ్లు కూలిపోయాయి. పలు చోట్ల రోడ్డు కట్టంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో వడగల్ల వాన బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు పూర్తిగా జలమయం కాగా విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు నేలకొలాయి. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరోవైపు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపాలైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మరో 2 పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ధోరణి స్థిరంగా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్న 48 కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల, తెలంగాణలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానితో భేటీ అయిన
గవర్నర్ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందజేయనున్న నరసింహన్. విశాఖలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన దగ్గుపాటి దంపతులు బీజేపీలో చేరే విషయంపై చర్చ. ఎన్ఆర్ కాలేజీ విద్యార్థులు అస్వస్థత, ఫుడ్ పాయిజన్ కారణమన్న డాక్టర్లు. కాంగ్రెస్ నేతలు ఎంపీలతో కిరణ్ చర్చలు, ఈ రోజు కొత్త పార్టీపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ, రైతులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడి. ఇవి వార్త విశేషాలు చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్.